జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ నవరత్నాల్లో ఒక అద్భుతమైన నవరత్నం ఏదైనా ఉంది ఇంకా ప్రజలకు అందించాల్సిన ఒక అద్భుతమైన సంక్షేమ పథకం ఏదైనా ఉంది అంటే ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఇది వాస్తవానికి ఎప్పుడో మార్చిలో ఉగాది పర్వదినాన ఈ కార్యక్రమం జరగబోతోంది దాదాపు అప్పట్లో 25 లక్షలు అన్నారు మొదట్లో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుద్ది అన్నారు తర్వాత ఆ 25 కాస్త 26 లక్షలకు వెళ్ళింది ఇప్పుడు 27 లక్షలకు వెళ్ళింది అంటే అర్హులైన వారి జాబితా పెరుగుతోంది అనేది ఇక్కడ అర్థం అంటే ఇప్పుడు 27 లక్షల మందికి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం చాలా వైభవంగా చేయాలి అట్టహాసంగా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆలోచిస్తున్న పరిస్థితి ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే ఇప్పటికే చాలా వాయిదాలైనాయి అంబేద్కర్ జయంతి అన్నారు వైఎస్ఆర్ గారి జయంతికి ఇస్తానన్నారు ఉగాది రోజు ఇస్తాను ఇలానే జరిగింది అయితే ఫైనల్గా ఒక డేట్ ఖరారు చేశారు ఈ డేట్ ఖరారు నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాలు ఏంటి అంటే ముందు ఈ లాక్డౌన్ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నాలుగో విడతలో కొనసాగించే ఉద్దేశంలో కానీ కొనసాగించే ఆలోచనలో కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ నిర్ణయంతో అనేది ఏంటి ఆ నిర్ణయం అంటే జూలై 8వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం ఒకవేళ జూలై 8న గనక ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయాలంటే ముందుగానే ఒక కసరత్తు చేస్తారు ఎందుకంటే ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది పూర్తిగా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తారు అవసరమైతే దాని మీద వాళ్ళు లోన్ కూడా తెచ్చుకోవచ్చు వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుంది 5 సంవత్సరాల తర్వాత అవసరమైతే ఆ ఇల్లు తాకట్టు పెట్టి కూడా లోన్ తెచ్చుకోవచ్చు అవసరమైతే ఆ ఇల్లు అమ్మేసుకోవచ్చు కూడా వాళ్ళు అంటే ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వని వెసులుబాటు ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో ప్రజలకి వైఎస్ఆర్ సర్కార్ అందిస్తోంది పట్టాలంటే గతంలో మామూలు పట్టాలు ఇచ్చేవారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మరీ డాక్యుమెంట్ని వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారు ఇంత పగట్ బందీగా 27 లక్షల మంది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందబోతున్నారు అంటే దాన్ని ఎంత పక్కాగా నిర్వహిస్తున్నారు అనేది అది ఈ జూలై 8వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయాలి అని చెప్పి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అయితే 17వ తేదీతో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లాక్డౌన్ గడువు పూర్తవుతుంది కాబట్టి 3వ విడత లాక్డౌన్ తర్వాత కేంద్రం ఇంకా ఎటువంటి ప్రకటన చేయదు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయంగా లాక్డౌన్ పెంపు విషయంలో వదిలేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రెడ్ జోన్లను మినహాయించి మిగిలిన చోట్ల లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయాలి ఈ లోపల కరోనా విజృంభణ పెరిగితే వాటిని రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడ మాత్రమే పగడ్బందీగా లాక్డౌన్ కొనసాగించాలి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి మిగిలిన చోట మాత్రం లాక్డౌన్ ఎత్తివేయాలి అనే ఆలోచనలో జగన్ సర్కార్ ఉంది అని అర్థమవుతుంది ఒకవేళ అదే దగ్గర జరిగితే 17వ తేదీతో ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ క్లోజ్ అవుతుంది జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగిపోతుంది మధ్యలో అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తేదీ షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి